ఫర్నిచర్ రంగంలో రారాజు, 25 ఏళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా ఇంట్లోకి అయినా ఆఫీసులోకి అయినా అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయ్ వాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. మీకు పాలక మండలిపై కక్ష ఉంటే రాజకీయంగా ఏమన్నా తీసుకోండి, కానీ దేవుడి మీద నిందలు మోపి పాలక మండలిపై దేవుడిని వేరే విధంగా చూపించారు అని వేరే అన్యమత ప్రచారం చేస్తున్నామని పరిశీలించేదానికి వాడుకోవటం మాత్రం నీచాతి నీచమైన సంస్కృతి. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ఈ హెడ్లైన్స్కి సంబంధించిన అంశం వెంకన్న వెబ్సైట్లోకి ఏసయ్య. మా తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లో కానీ మా వెబ్సైట్లో కానీ ఎక్కడన్నా ఏసన్న ప్రదయం ఉంటే చూపించండి. ఏమి నిర్ధారణ చేసుకోకుండా మీరు ఎందుకు ఆ విధంగా హెడ్లైన్స్ ప్రచురించి దేవస్థానం పాలక మండలిని, ప్రభుత్వాన్ని మీకు ఏమీ దొరక్క అన్యమత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీకి వంతబాడేదానికి చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారి ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాధాకృష్ణ చేస్తున్న దుష్ప్రచారానికి తెరదించే కార్యక్రమం చేయడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మా వెబ్సైట్లో కానీ మా క్యాలెండర్లో కానీ ఎక్కడన్నా ఏసనే పదం ఉంటుందా? ఇందుకు పెడతామండి. హిందూ టెంపుల్ ఇది. ఎవరు చేస్తారు? ఇందుకు చేస్తారు అన్నమత ప్రచారం. ఇక్కడ మతం ఎందుకు అసలు? ఇప్పుడు మనం ఇక్కడ హిందూ దేవాలయం, హిందువులకి పవిత్రమైన ప్లేస్ ఇది. ఇక్కడే కాదు ప్రపంచంలో కల్లా. అట్లాంటి దేవాలయంలో ఇక్కడ అన్నమత ప్రచారం చేయాల్సిన అవసరం మాకెందుకండి? మా ప్రభుత్వానికి ఎందుకు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 51% రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేశారు. అన్ని మతాలలో ఓట్లు వేశారు. అన్ని మతాలలో ఆయన గుండెలు పెట్టుకొని పూజించారు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. ఒక మతం ప్రచారం చేయాల్సిన అవసరం మాకెందుకు? ముఖ్యంగా తిరుమల దేవస్థానానికి ఎందుకు? ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి మీకు ఏమీ లేదని, మీ ప్రతిపక్షానికి కొమ్ముగాయాలి కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర, ఎందుకంటే కుట్రపూరితంగానే చేస్తున్నారు. టీటీడీపై దుమ్మెత్తిపోయటానికి, రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఏలెత్తి చూపడానికి ఏ అంశాలు లేవు కాబట్టి ఈ అన్యమత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంపై సాక్షాత్తు కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడం చెప్పి సందర్భంగా చెప్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో, అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరగా, గుంటూరు నర్సరావుపేట రహదారి సమీపంలోని అమీనాబాద్ లో కల్లం హౌసింగ్ వారు అన్ని సదుపాయాలతో వేసిన సరికృత వెంచర్ లో ప్లాట్ల కొరకు సంప్రదించండి. సెల్ 9949827657. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.